గణేషాయ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్యు నమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వీళ్ళు ఎలా ఉంటారు ఎలా నడుస్తారు ఎలా ఆలోచిస్తారు వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది వీళ్ళకి ఏం కలిసి వస్తుంది అలాంటి అనేక రకాల విషయాలు సంపూర్తిగా వీళ్ళ జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అయితే ఎవరెవరు ఈ మేషరాశిలోకి వస్తారు అంటే కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కృతిగా నక్షత్రం ఒకటో పాదం వారు కూడా ఈ మేషరాశిలోకి వస్తారు అయితే కొంతమందికి నక్షత్రాలు గుర్తుండవు లేదా జాతకాలు తెలియవు మరి వాళ్ళు ఎలా చూసుకోవాలి అంటే కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం చూ చో లా అనే అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీది కూడా మేషరాశిలోకి వస్తారు అంటే ఇప్పుడు లీ ఉందనుకోండి లీలావతి ఇలాగా ఆ ఉందనుకోండి అశోకు ఇలాంటివి చూసుకోవాలన్నమాట కాబట్టి మీరందరూ అందరూ కూడా మేషరాశిలోకి వస్తారు అయితే ఇప్పుడు మేషరాశి వారి జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక సాధారణంగా వీళ్ళు శారీరకంగా చాలా అందంగా ఉంటారు అని అందులోనూ కూడా మేషరాశి అంటే గుర్రానికి సంబంధించినటువంటి సంకేతం అంటే గుర్రం ఎలాగైతే తేజస్సుతో ఉంటుందో ఆకర్షణ ఆకర్షవంతంగా ఉంటుందో అలాగే వీళ్ళు కూడా తేజస్సు అంటే వీళ్ళు ఎక్కడున్నా కూడా ఆకర్షించబడుతూ ఉంటారు అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు చిన్న వయసులో ప్రేమ వ్యవహారాలు చాలా ఎక్కువగా సాగుతూ ఉంటాయి శారీరక సౌందర్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి శారీరక దృఢత్వం ఎక్కువగా ఉంటుంది ధైర్యం ఎక్కువగా ఉంటుంది సాహసోపేతమైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి క్రీడలు అంటే బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు స్పోర్టివ్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది నిర్ణయాల విషయాల్లో చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు వీళ్ళకి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతూ ఉంటాయి మీ జీవితంలో మీ ఆలోచనతోటి మీరు ఎదుగుతా ఎదుగుతారు తప్ప పక్కవాడి ఆలోచనలు దొబ్బి ఎదగడానికి ప్రయత్నం చేయరు తద్వారా కనుక మనోధైర్యము మనోస్థైర్యము బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే అందరికీ మీరు సలహాలు ఇవ్వగలిగేటటువంటి నేర్పరతనం కలిగి ఉంటారు అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఎక్కువగా ఎదుటి వాళ్ళని ఆకర్షించుకునే కూడా విపరీతంగా ఉంటుంది అది వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఇంకొకటి ఏం చేసినా సరే మీరంట్లో పెడితే మీరంటూ మాట్లాడితే అవతల వాళ్ళు ఎలాగైనా కన్విన్స్ చేయగలుగుతారు మెప్పించగలుగుతారు తద్వారా ఎదుటి వాళ్ళని ఆకర్షించుకునే కూడా మీలో విపరీతంగా ఉంటుంది మీ మాట తీరు ఎలా ఉంటుందిరా అంటే కనుక ఇంకా ఈ పని చేయనవాడి చేత కూడా పని చేయించగలరు ఈ ఎవడైనా సరే ఎలాంటి శత్రువైనా సరే మీకు లొంగిపోతాడు అంట అలాంటి మాట తీరు మీలో ఉంటుంది కాకపోతే ఏమిటా అంటే కనుక కొంతమందిని విపరీతంగా నమ్మేసి మోసపోతూ ఉంటారు అది మీలో ఉండేటటువంటి ఒక చెంచల స్వభావ లక్షణం అయితే మీ యొక్క శారీరక సౌందర్యం ఎలా ఉంటుంది అంటే కనుక సాధారణంగా ఈ రాశిలో ఉండేటటువంటి వారు కొంచెం చామన్ఛాయ రంగులోనూ ఎరుపు రంగుకి సంబంధించినటువంటి రంగులోనూ కాస్త తెల్లగానే ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వీళ్ళకి విశాలవయుంతమైనటువంటి నేత్రాలు అంటే వీళ్ళ నేత్రాలే చాలా విపరీతంగా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట అంటే కనుక వీళ్ళ కళ్ళు చూస్తే ఎవరైనా సరే వశపడకపోతారు అంతలాంటి కళ్ళు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ మొహానికి అందం వీళ్ళ కళ్ళే చూడండి కొంతమంది కళ్ళతోటి ఆకర్షించేస్తూ ఉంటారు కళ్ళు చాలా బాగుంటాయి అలాగే అంటే కనుక వీళ్ళకి కళ్ళు విపరీతమైన అందాన్ని ఇస్తాయి అని అయితే ఈ నేత్రాలు కూడా కొంచెం ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి తేనె రంగుతో కూడుకున్నటువంటి నేత్రాలు కలిగే ఎక్కువగా ఉంటారు అని వీళ్ళకి కాస్త కోప స్వభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ కోపం వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళది తాత్కాలిక కోపం ఆ కోపంలో ఎలాంటి నిర్ణయానైనా తీసుకుంటారు అవసరమైతే కొట్టడానికి దెబ్బలాట్లు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వీళ్ళ కోపం ఎక్కువసేపు మాత్రం నిలబడదు ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు విపరీతంగా రెచ్చిపోతారు విజృంభించేస్తారు ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహారాన్ని కోల్పోతారు కానీ తర్వాత మళ్ళీ కాస్త కొంచెం శాంతపడిన తర్వాత మళ్ళీ అప్పుడు నేను ఎందుకు అలా చేశాను అప్పుడు నేను ఎందుకు అలా తప్పు చేశాను అప్పుడు నేను ఎందుకు ఇలా తిట్టాను అప్పుడు ఎందుకు ఇలా బాధపడుతూ ఉంటారు వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటే కనుక కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేరు మళ్ళీ శాంతపడిన తర్వాత దాని గురించి మళ్ళీ విమర్శించుకుంటూ ఉంటారు చిచ్చి ఇంకా నేను ఎప్పుడు అలా కోపడకూడదు అనుకుంటూ ఉంటారు కానీ వీళ్ళ జీవితంలో ఈ కోపం వల్లే చాలా ఇష్టమైన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు బంధువులు కుటుంబ సభ్యులు వీళ్ళకి దూరం అయిపోతూ ఉంటారు అది వీళ్ళ జీవితంలో ఉండేటటువంటి ప్రధానమైన సమస్య అదుపు చేసుకోలేని కోపం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విపరీతంగా ఉంటుంది వీళ్ళకి అంటే నేను ఏ పనైనా చేయగలను నేను అనుకున్నది సాధించగలను ఈ పని ఎందుకు అవ్వదు ఇది ఖచ్చితంగా నేను చేయాలి చేసి తీరాలి అనేటటువంటి మొండి పొట్టుదల సెల్ఫ్ కాన్ఫిడెన్సు చాలా విపరీతంగా ఉంటాయి ఎలాంటి రిస్క్నైనా సరే చేస్తారు కానీ వీళ్ళ జీవితంలో ఈ రిస్క్ల వల్ల చాలా డబ్బుని కోల్పోతారు అలాగే చాలాసార్లు దెబ్బలు తింటారు కూడా వీళ్ళు చిన్నతనం నుంచి కూడా ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉంటాయి వీళ్ళకి అంటే చదువుకున్నప్పుడు కానీ ఆటలాడుకుంటూ ఉన్నప్పుడు కానీ సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు కానీ ఇలాగ స్పోర్ట్స్లో కానీ అస్తమాటు దెబ్బలు తగులుతూ ఉంటాయి చిన్నప్పుడు ఎక్కువగా రక్తదర్శనం చేస్తారు యుక్త వయసులో ఉండే యవ్వన వయసులో ఉండేటటువంటి వారు కూడా బైకులు నడిపేటప్పుడు కానీ లేదా ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు కానీ వీళ్ళకి కొంచెం యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి అలానే ప్రాణాపాయ పరిస్థితులు అయితే ఉండవు చిన్న చిన్న యాక్సిడెంట్లు చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి వీళ్ళకి అయితే వీళ్ళ జీవితంలో సాహసోపేతమైన కార్యాలంటే చాలా ఇష్టపడతారు అంటే ముఖ్యంగా ప్రయాణాలు చేయడం అంటే కొండలు ఎక్కడం కానీ ట్రెక్కింగ్లు చేయడం కానీ లేదా కొన్ని రకాల విలాసవంతమైనటువంటి యాత్రలు చేయడం కానీ విదేశీ యాత్రలు చేయడం కానీ లేదా రిస్క్లు కలిగించేటటువంటి యాత్రలు చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తారు కుటుంబ సభ్యులతోటి కానీ స్నేహితులతో కానీ విందు వినోదాలు కానీ విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ తిరగడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సరదా కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు వీళ్ళు లేదా ఫ్రెండ్స్ కోసం స్నేహితుల కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు విందు వినోదాలకి సౌఖ్యానికి సుఖానికి భోగానికి విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి బాగా డబ్బులు ఖర్చు పెడతారు వాహనాలంటే విపరీతంగా ఇష్టపడతారు వీళ్ళు వాహనాలకి బాగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు అస్తమాటు వాహనాలు మారుస్తూ ఉంటారు అస్తమాటు సెల్ ఫోన్లు మారుస్తూ ఉంటారు వీళ్ళు అలాగే కుటుంబ సభ్యుల పట్ల విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి బాధ్యత బాగా ఉంటుంది వీళ్ళకి అంటే కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలని కానీ వాళ్ళని ఏ రకంగానైనా సరే సపోర్ట్ చేయాలని కానీ ఇలాంటి బాగా లక్షణాలు ఉంటాయి అలాగే కుటుంబంలో కూడా వీళ్ళకి గౌరవ మర్యాదలు విపరీతంగా ఉంటాయి అంటే వీళ్ళ నిర్ణయాలే అందరూ పాటిస్తారనమాట వీళ్ళు కూడా ఎలా ఉంటారంటే కనుక నేను చెప్పిందే చెయ్యాలి అనేటటువంటి అహంభావం వీళ్ళలో ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులను కూడా వీళ్ళ కంట్రోల్లో ఉంచుకోగలిగేటటువంటి నేర్పరితనం అలాగే అలాంటి ఆలోచనలు లక్షణాలు వీళ్ళకి విపరీతంగా ఉంటాయి అలాగే కుటుంబంలో విపరీతమైన గౌరవం మాత్రం ఉంటుంది కాకపోతే కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం వీళ్ళంటే కిట్టక కానీ వీళ్ళ వీళ్ళ యొక్క ఆలోచన విధానం నచ్చక కానీ కొంచెం దూరం అవడానికి ఎక్కువగా ప్రయత్నం ఉంటాయి కొంతమంది దూర బంధువులు కానీ కొంతమంది కానీ అలాగే బుద్ధిచాతుర్యత విపరీతంగా ఉంటుంది వీళ్ళకి అంటే వీళ్ళు ఒక్కసారి కనుక సమస్య వచ్చిందంటే కనుక ఆలోచించారంటే సమస్య ఖచ్చితంగా దాని నుంచి బయటపడగలుగుతారు ఐడియాలు విపరీతంగా వస్తాయి వీళ్ళకి కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఏదైనా సరే సృష్టించడానికి లేదా కొత్తగా ఏదైనా తయారు చేయడానికి అలాంటి ఆలోచనలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి అందుకనే ఎక్కువగా ఈ రాశిలో ఉండేటట్టు వారు ఎలక్ట్రానిక్సు ఎలక్ట్రికల్సు లేకపోతే ప్రయోగాలు లేదా కొన్ని రకాల ఏమైనా కొత్త కొత్త వస్తువులు తయారు చేయడాలు ఇలాంటి వాటిలో ఎక్స్పెరిమెంట్లు చేయడంలో బాగా నేర్పడతరంగా ఉంటారు కొ చాలా ఎక్కువగా ఈ రాశిలో ఉండేవారు ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా కొత్త కొత్త వింత వస్తువులు కనిపెట్టడానికి భోగపోస్తులు కనిపెట్టడానికి అలాగే యంత్ర పరికరాలు కనిపెట్టడానికి ఎక్కువగా వీళ్ళు ప్రాధాన్యతనిస్తారు వీళ్ళ చదువుకున్న చదువులు కూడా ఎక్కువగా ఇంజనీరింగ్ పరంగాను లేదా ఎలక్ట్రానిక్లు ఎలక్ట్రికల్ పరంగాను ఎక్కువగా ఇలాంటి చదువులు చదువుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాగే వీళ్ళకి వ్యాపార విషయాల్లో కూడా ఎలక్ట్రికలు ఎలక్ట్రానిక్స్ వాహనాలు అలాగే దీనికి సంబంధించినటువంటి యంత్ర పరికరాల రంగాల్లో ఎక్కువగా ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అలాగే కార్యదీక్ష విపరీతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్న పని ఎలాగైనా అది పూర్తి చేసేయాలి ఏది ఏమైపోయినా సరే ఆ పని అవ్వాలి వాళ్ళకి అవ్వకపోతే నిద్ర పట్టదు దానికోసం చాలామందితోటి గొడవలు కూడా పెట్టుకోగలుగుతారు ఏంటంటే వీళ్ళు అనుకున్నది అయిపోవాలంతే వాళ్ళకి తద్వారా వీళ్ళకి అలాంటి లక్షణాలు విపరీతంగా ఉంటాయి సూక్ష్మగ్రాహిత్వం అంటే ఏదైనా ఒక్కసారి చూస్తే పట్టేసుకుంటారు చేసేసుకుని వాళ్ళు మళ్ళీ సొంతంగా నేర్చేసుకుని చేసేసుకోగలుగుతారు అలాంటి సూక్ష్మగ్రాహిత్వం ఉంటుంది వీళ్ళు చదివేటప్పుడు కూడా ఏమంటారంటే కనుక చాలా కాన్సన్ట్రేషన్గా చదువుతారు కానీ ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ నిలబడదు అంటే ఒక అరగంట సేపు పుస్తకం చదివారు అనుకోండి ఆ అరగంట సేపు చాలా బ్రహ్మాండంగా చదివింది గుర్తుపెట్టించుకోగలుగుతారు కానీ తర్వాత చెంచలత్వం మళ్ళీ అరగంట పోయే పుస్తకం మూసేస్తారు ఇంకా చాలా తర్వాత చదువుదామని ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ వీళ్ళకి నిలబడదు కానీ ఉన్నంతసేపు మాత్రం చాలా చక్కగా దాన్ని గ్రహించగలుగుతారు అలాంటి సూక్ష్మగ్రాహిత లక్షణాలు బాగా ఉంటాయి అలాగే విశాలవంతమైనటువంటి భుజాలు కలిగి ఉంటారు వీళ్ళు ముఖ్యంగా మాట తీరు ధారాళంగా మాట్లాడతారు అంటే ఏదైనా ఇంటర్వ్యూల్లో కానీ సభలలో కానీ సమావేశాలలో కానీ ఇలాంటి చోట్ల వీళ్ళు మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా అలా నిలబడి చూస్తూ ఉంటారు అలాంటి మాట తీరు బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా తడువుకోకుండా మాట్లాడగలగడం లేదా మెప్పించేలా మాట్లాడగలగడం కన్విన్స్ చేసేలా మాట్లాడగలగడం ఇలాంటి మాటల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అయితే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి ఏమిటంటే కనుక డబ్బుకైతే ఇబ్బంది ఉండదు ధనం ఏదో రకంగా సమకూరుతుంది అలా అని డబ్బు వీళ్ళ దగ్గర నిలబడుతుందా అంటే కనుక డబ్బు నిలబడదు వస్తుంది ఖర్చైపోతూ ఉంటుంది వస్తుంది ఖర్చు అయిపోతూ ఉంటుంది తప్ప డబ్బు నిలబడదు అలా అని ధనానికి కానీ బట్టకి కానీ ఆహారానికి కానీ వీళ్ళకి ఎప్పుడూ లోటు ఉండదు ఏదో రకంగా ఆ సమయానికి అనుకున్నటువంటి డబ్బు వస్తుంది అనుకున్న పరిస్థితులు వస్తూ ఉంటాయి అనుకున్న వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు వీళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక్కో వస్తువు కొనుక్కోవాలనుకుంటే అది కొని దాకా ఆత్రం ఆగదు అది కారైనా సెల్ఫోన్ అయినా లేకపోతే ఇంట్లో ఉండే గృహోపకరణ వస్తువులైనా ఎలాంటిదైనా సరే ఒక్కసారి మైండ్లో ఇది కొనేసుకోవాలనుకుంటే అప్పు చేసైనా కొనేసుకుంటూ ఉంటారు ఇలాగ అప్పులు చేసి కొనేసుకోవడం వల్ల ఈఎంఐలు కొనే వల్ల కొనేసుకోవడం వల్ల క్రెడిట్ కార్డులు వాడేయడం వల్ల తర్వాత చాలాసార్లు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి వీళ్ళకి అంత ఇబ్బంది పడి అప్పులు తీర్చినా మళ్ళీ వీళ్ళ లక్షణం మారుతుందా అంటే మాత్రం మారదు ఆ తొందరపాటుతనం లేదా ఆ ఆత్రత విపరీతంగా ఉండడం వల్ల చాలాసార్లు వీళ్ళు డబ్బు నష్టపోతూ ఉంటారు అలాగే తండ్రి యొక్క ఆస్తి కానీ తల్లికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు అనుభవించే అవకాశాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి అయితే వీళ్ళకి ఎక్కువగా ఎక్కువగా వ్యాపారాలంటే చాలా బాగా ఇష్టపడతారు అలానే ఉద్యోగాలు చేయరా అంటే కాదు ఉద్యోగాలు చేస్తారు ఒకవేళ ఉద్యోగాలు చేస్తూ ఉన్నా కూడా అడిషనల్గా వ్యాపారం చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత అవ్వడం లేదా ఎవరినైనా పెట్టి ఒక మేనేజర్ని పెట్టి వ్యాపారం అడవడానికి ప్రయత్నం చేయడం లేదా ఉద్యోగాలు చేస్తూ కూడా లేదా ఏదో పార్ట్ టైం వ్యాపారాలు చేయడానికి ప్రయత్నం చేయడం షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం వడ్డీ తాకట వ్యాపారాలు చేయడానికి ప్రయత్నం చేయడం ఇలాగ అడిషనల్గా డబ్బు వచ్చే వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ ఎక్కువగా నడుపుతూ ఉంటారు వీళ్ళ దురదృష్టం ఏమిట్రా అంటే కనుక వీళ్ళ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు మాత్రం గమ్మును వీళ్ళకి ఇవ్వరు వీళ్ళకి వీళ్ళెవరికైనా అప్పు ఇచ్చారంటే కనుక అది గమ్మును వెనక్కి రాదు తద్వారా ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు అంటే అప్పులు ఇవ్వడం వల్ల అలాగే వీళ్ళు కనుక ఎక్కడి నుంచైనా డబ్బులు రుణం తెచ్చుకున్నారనుకోండి బ్యాంకుల నుంచి అయినా బైనాన్స్ ఆ రుణాలు తొందరగా తీరం వీళ్ళకి కట్టేద్దామనుకుంటారు మళ్ళీ వాయిదా వేస్తూ ఉంటారు ఈ డబ్బులు వేరేదాన్ని వాడదాలని తర్వాత కడదాం అంటూ ఉంటారు ఈ రకంగా వీళ్ళు అప్పులు చేసినా గమ్మును తీరవు ఎవరికైనా డబ్బులు అప్పించినా గమ్మును రావు ఈ రకంగా ఆర్థిక సతమత వాళ్ళు ఉంటూ ఉంటాయి అయితే వ్యాపారం ద్వారా మాత్రం విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు వీళ్ళకి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కాకపోతే పర్టికులర్ సమయంలో మాత్రం వీళ్ళకి వ్యాపారాల్లో నమ్మక ద్రోహాలు విపరీతంగా ఉంటాయి తద్వారా చాలాసార్లు వీళ్ళు వ్యాపారంలో నష్టపోతూ ఉంటారు మళ్ళీ లేస్తూ ఉంటారు అంటే గోడకి కొట్టని బంతిలాగా మళ్ళీ ఎంతలా అయితే పతనం అయిపోతారో మళ్ళీ వాళ్ళు తెలివితేటలతో అంతలా పైకి లేస్తారనమాట అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళకి అయితే కుటుంబ సభ్యులతో సఖ్యతగాను ప్రేమగాను మెలుగుతారు అని చెప్పొచ్చు ముఖ్యంగా కుటుంబానికి విపరీతంగా ప్రేమనిస్తారు గౌరవాన్నిస్తారు వీళ్ళు అయితే ఒక్కొక్కసారి మాత్రం భార్యనవచ్చు పిల్లలు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు చాలా బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కసారు ఒక్కొక్కసారి మీకే అనిపిస్తూ ఉంటుంది చిచ్చి నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను వీళ్ళని ఎందుకు ఇంతలా బాధ పెట్టాను వీళ్ళని ఎందుకు ఇంతలా తిట్టాను ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేశాను అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమిటంటే కానీ తెలియకుండానే ఆవేశం తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటలు వదలడాలు ఈ మాట వదలడాల వల్ల మాట జారడాల వల్ల స్నేహితులు ప్రేమికులు కుటుంబ సభ్యులు చాలాసార్లు మీకు దూరం అవుతూ ఉంటారు కాకపోతే ఏమిటంటే మళ్ళా తిరిగి తిరిగి చాలా తొందరగా మీరే కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వీళ్ళకి విద్యాపరమైన విషయాలంటే బాగా ఆసక్తి కలుగుతుంది ఎక్కువగా పుస్తకాలు చదువుతారు వీళ్ళు అంటే చదువుకునే పుస్తకాలనే అనే కాకుండా విజ్ఞానపరంగానూ కొత్త కొత్త పుస్తకాలు ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు చదువుకునేటటువంటి వయసులో కూడా ఏమిటంటే కనుక పోటీతత్వం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి నేనే పోస్ట్ రావాలి నేనే ర్యాంక్ సంపాదించాలి నేనే అందులోనూ ఫస్ట్ ఉండాలి అనేటటువంటి ఆలోచనలు అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే వీళ్ళకి కొంచెం ఈర్ష్య ద్వేషము అసూయ మాత్రం విపరీతంగా ఉంటాయని చెప్పచ్చు అంటే వాడికన్నా నేను నగ్గాలి వాడికన్నా పెద్ద బిల్డింగ్ కట్టాలి వాడికన్నా మంచి కారులో తిరగాలి వాడికన్నా నేను గొప్ప స్థాయిలో ఉండాలి వాడికన్నా పెద్ద అధికారం సంపాదించాలి వాడికన్నా పెద్ద పదవి సంపాదించాలి ఇలాంటి లక్షణాలు ఇలాంటి ఆలోచనలు ఈర్ష్యా ద్వేషాలు మాత్రం విపరీతంగా ఉంటాయి తద్వారా ఏమిటంటే కొంచెం మీ జీవితంలో అసంతృప్తి మాత్రం మీకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పచ్చు అయితే వీళ్ళకి టెక్నికల్ పరంగా కానీ లేదా కొన్ని రకాల ప్రత్యేక విద్యల పట్ల కానీ విపరీతంగా ఆసక్తి ఉంటుంది అంటే ప్రయోగానికి సంబంధించినటువంటి వాటి పట్ల అంటే ఏదైనా కొత్త కొత్త పరికరాలు తయారు చేయడం విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి పరికరాలు తయారు చేయడం అలాగే విద్యుత్ వాహనాలు అంటే కనుక ఈ ఎలక్ట్రికల్ వాహనాలు కానీ వాటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడం వాటికి సంబంధించిన ఏదైనా ప్రాజెక్టులు పెట్టడం ఇండస్ట్రీలు పెట్టడం ఇలాంటి వాటిలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు సొంతంగా వ్యవస్థ నెలకొల్ప నెలకొలపగలుగుతారు అంటే ఒక ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టి ఎక్కువ మందికి ఉపాధినిచ్చేటటువంటి స్థాయిలో వీళ్ళు ఉంటారు అని బాగా చెప్పచ్చు అలాగే విద్యాపరమైన విషయాల్లో కూడా బాగా అభ్యుద్ధ అభ్యున్నతిని సాధిస్తారని చెప్పచ్చు అంటే చదువుకున్న చదువుని మీ యొక్క జీవితంలో వినియోగించుకునేలా చేయడంలో చాలా గొప్పగా మీరు వ్యవహారం సాగించుకుంటారు అయితే ఉద్యోగ వ్యాపార వ్యవహార విషయాల్లో అందరితో కూడా మీరు స్నేహభావాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు అంటే కనుక వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేస్తారు కాబట్టి ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళకి ఎక్కువగా విలువనిస్తారు గౌరవాన్ని ఇస్తారని కూడా చెప్పొచ్చు అలాగే వీళ్ళు తినేటటువంటి ఆహారం విపరీతమైనటువంటి ఆహార లౌల్యం ఉంటుంది వీళ్ళకి అంటే రుచికరమైన ఆహారాన్ని చాలా ఇష్టపడతారు ఒక్కొక్కసారి తిండి కోసమే ప్రయాణాలు చేస్తారు విపరీతంగాను పలన ఎక్కడో టేస్టీగా ఉంటుందంటే కనుక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళైనా సరే అక్కడ తిని వస్తారు వీళ్ళు ఒక్కొక్కసారి తిండి కోసమే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళు అలాంటి ఆహారపరమైన లౌల్యం విపరీతంగా ఉంటుంది అలాగే ఆకలికి ఆగలేరని కూడా చెప్పచ్చు వీళ్ళు సమయానికి ఆకలి ఆ టైంకి పడిపోవాలంతేదోటి నోట్లో ఈ రకమైనటువంటి ఆహార లౌల్యం విపరీతంగా ఉంటుంది రుచికరమైన భోజనానికి ఒక ప్రాధాన్యం అందిస్తారు ముఖ్యంగా అలాగే వీళ్ళకి ముఖ్యంగా మధ్య వయస్సులో గృహయోగము వాహనయోగము వస్తుయోగము విపరీతంగా లాభిస్తుంది వీళ్ళకి అయితే ఖరీదైన వాహనాలు ఎక్కువగా కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు అందమైన గృహ నిర్మాణాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే కొన్ని రకాల చిత్ర విచిత్రమైన వస్తువుల పట్ల బాగా ఆసక్తులు చూపిస్తారు అంటే ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ లాంటి వాటి పట్ల అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దరం అంటే ఇష్టం వీళ్ళకి వీళ్ళకి ఏమిటా అంటే ఇల్లు నీట్గా లేకపోతే విరక్తి వచ్చేస్తుంది వీళ్ళకి సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు సై ఆ ఇల్లు అందంగా సర్దేసుకోవాల్సిందే లేదా సర్దిదాకా ఊరుకోరు వీళ్ళు ఇలాగేమిటారంటే నీట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు అలాగే వీళ్ళకి వ్యవసాయ అంటే చాలా ఇష్టపడతారు అంటే పాడి పంట వ్యవసాయము ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండించుకోవడము పంటల పట్ల వ్యవసాయం పట్ల మొక్కువ ఆసక్తి బాగా ఉంటాయి అందుకనే ఎక్కువగా ఈ రాశిలో ఉండేవారు మిద్ది తోటలు ప వ్యవసాయం చేయడం కానీ లేదా ఏదైనా చిన్న చిన్న భూభాగం ఉంటే కనుక అక్కడ మొక్కలు వేయడం కానీ ఇలాంటి వాటి పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అంటే ఆర్గానిక్ ఫుడ్ పండించాలి తినాలనేటటువంటి అనేటటువంటి ఆసక్తి వీళ్ళకి విపరీతంగా ఉంటుంది అందుకనే ఈ రాశిలో ఉండే వాళ్ళలో వ్యవసాయదారులు కూడా బాగా రాణిస్తారు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేవారు వ్యవసాయం చేస్తే కనుక వాళ్ళు ఎక్కువగా టెక్నాలజీ మీద ఆధారపడతారు అంటే యంత్ర పరికరాల ద్వారా వ్యవసాయంలో అభ్యున్నతని సాధిస్తారు బాగాను అలాగే ఈ యొక్క క్రాఫ్టింగ్ పద్ధతిలో ఉండేటటువంటి కూరగాయలని తెచ్చుకొని తద్వారా పండించి విపరీతంగా లాభాలు పొందగలుగుతారు అంటే ప్రస్తుతం ఏదైతే అప్డేట్ ఉందో దాన్ని అందిపుచ్చుకొని తద్వారా లాభాన్ని పొందగలుగుతారు వ్యవసాయంలో తద్వారా గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసేటటువంటి కూరగాయల ద్వారా పంటల వీళ్ళకి విపరీతమైన లాభాన్ని కలగజేస్తుంది వీళ్ళకి అలాగే రియల్ ఎస్టేట్ కూడా బాగా లాభిస్తుంది ఎందుకంటే ఎక్కువగా ఈ రాశిలో ఉండేవారు ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్కువగా సుఖనసాగిస్తూ ఉంటారు అంటే క్రయ విక్రయాలు జరపడం గృహాలు నిర్మాణం చేసి అమ్మడం లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారం చేయడం ఇలాంటి వాటిలో బాగా ఎక్కువగా వీళ్ళు బాగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు వీళ్ళకి సంతానం అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది సంతానం అంటే విపరీతమైన బాధ్యత ఉంటుంది సంతానం పెద్ద పేరు ప్రఖ్యాతలు సంపాదించాలనేటటువంటి తపన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని చదివించడానికి కానీ వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు కానీ వీళ్ళ విపరీతంగా ఎక్కువగా డబ్బు వాళ్ళ కోసం ఖర్చు పెడతారు అంటే సంతానం బాగా చదవడం కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాను ఏ పిల్లలకి ఏ డాక్టర్ చదివించాలనుకోండి ఓ యాభై లక్షలు ఖర్చు అవుతాయి అనుకోండి వీళ్ళు అప్పు చేసినా సరే యాభై లక్షలు తెచ్చి పిల్లలు చదివిస్తారు అంటే పిల్లల యొక్క భవిష్యత్తుకి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పిల్లల భవిష్యత్తుకి ఎంతైనా త్యాగాన్ని చేస్తారు వీళ్ళు ఎంతైనా అప్పులు చేస్తారు ఎంతైనా కష్టపడతారు అంచేత సంతానానికి బాగా ఎక్కువగా శాక్రిఫైస్ చేసే అవకాశాలు కొంతమంది తల్లిదండ్రులు అనుకోండి అని అది డబ్బులు ఎవరు నువ్వు చదవద్దు అని అంటారు పొలం పో అంటారు వీళ్ళు అలా కాదు నువ్వు చదవరాని నేను ఎంతైనా పెడతానంటారు అలాగా పిల్లలని మంచి భవిష్యత్తులో తీర్చిదిద్దాలనేటటువంటి తపన వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి దైవ భక్తి విపరీతంగా ఉంటుంది అలాగే దేవుడన్నా లేదా ఆధ్యాత్మిక చింతనన్నా బాగా నమ్మకం విశ్వాసం బాగా ఉంటాయి ఎవరినైనా నమ్మితే వాళ్ళకి ప్రాణం ఇస్తారు ఒక్కసారి ఎవరైనా మోసం చేశారంటే వాళ్ళ జీవితంలో మళ్ళీ దగ్గర చేరనివారు ఇలాంటి లక్షణాలు వీళ్ళకి విపరీతంగా ఉంటాయి యుక్త వయస్సులో విపరీతంగా ప్రేమపరమైనటువంటి వ్యవహారాలు బాగా సాగుతాయి వీళ్ళకి అలాగే ఎక్కువగా యజ్ఞాలు పూజలు క్రతువులు జపాలు హవనాలు ఇలాంటివి ఎక్కువగా ఆసక్తులు చూపిస్తూ ఉంటారు వీళ్ళకి కొంచెం సాధారణంగా ఏ రోగము రాదు వీళ్ళకి కానీ ఒక రకంగా ఒకవేళ కనుక రోగం వస్తే గమ్మును తగ్గదు వీళ్ళకి వీళ్ళకి ఏమిటా అంటే కనుక చిన్న చిన్న అస్తమాటు జలుబులు కానీ దగ్గులు కానీ లేదా చిన్న చిన్న తలకాయ నొప్పులు కానీ ఇలాంటి రోగాలు ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి ముఖ్యంగా ముఖ్యంగా యుక్త వయసు వచ్చేసరికి మెడనొప్పులు నడు నొప్పులు కాళ్ళ నొప్పులు ముఖ్యంగా మొక్కళ్ళ నొప్పులు ఇలాంటి ఎక్కువగా నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతుంటాయి ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి రోగాలు బారిన ఎక్కువగా పడుతుంటారు వీళ్ళు అయితే సాధారణంగా ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఎక్కువగా ప్రాధాన్యత చెందిస్తారు వీళ్ళకి ఆరోగ్యం ఆరోగ్యమన్నా చాలా ఇష్టం వ్యాయామాలు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు చేయడానికి కానీ వీళ్ళకి ఏమిటంటే కనుక నాలుగు రోజులు చేస్తే నాలుగు రోజులు గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది ఏదో కారణంగా కాస్త బద్దకపు లక్షణాలు విపరీతంగా ఉంటాయి వ్యాయామం విషయంలో కానీ కొన్ని రకాల ఆహారపు అలవాట్ల విషయంలో కానీ ఏదేమైనా మళ్ళీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని మళ్ళీ అదనకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వీళ్ళకి విపరీతమైన శత్రువులు ఉంటారు ఇంచేదంటే కనుక వీళ్ళ అందం అవ్వచ్చు తెలివితేటలు అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు వీళ్ళ యొక్క టాలెంట్ అవ్వచ్చు వీటి వల్ల వీళ్ళకి తెలియకుండా శత్రువులు తయారవుతారు కానీ ఆ శత్రువులని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోగలిగేట లక్షణాలు వీళ్ళకి ఉంటాయి కాకపోతే ఎంత ప్రయత్నం చేసినా కొంత అంతర్గత శత్రువులు మాత్రం మిమ్మల్ని దెబ్బతీస్తూ ఉంటారు తద్వారా ఏమిటంటే జీవితంలో ఒకానొక సమయంలో శత్రువుల వల్ల లేదా బాగా కావలసిన వాళ్ళ వల్ల లేదా కూడా ఉండే వాళ్ళ వల్ల చాలాసార్లు వీళ్ళు దెబ్బలు తింటారు నష్టపోతూ ఉంటారు అయినా సరే వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఈ లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అయితే ఎంత శత్రువు ప్రయత్నం చేసినా సరే శత్రు విషయంలో వీళ్ళు జయం సాధిస్తారు అది కోర్చు విజయాల కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు అనేక గొడవలు అవ్వచ్చు ఏదైనా సరే శత్రువు ఎంతలా వీళ్ళని తొక్కేద్దామని చూసినా సరే వీళ్ళు శత్రువుని జయించగలిగేటటువంటి ఆత్మస్థైర్యము మనోనిగ్రహణ బాగా ఉంటాయి వీళ్ళకి అది వీళ్ళలో ఉండే గొప్పతనం వీళ్ళకి కళలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా అందుకనే ఈ రాశిలో ఉండేవారు ఎక్కువగా సినిమా యాక్టర్లు బాగా ఉంటారు షార్ట్ మూవీలు చేయడం కానీ వెబ్ సిరీస్లు చేయడం కానీ లేకపోతే సినిమాల్లో నటించడం కానీ నాటకాలు ఆడడం కానీ లేదా సినిమాలు ఎక్కువగా చూడడం కానీ సినిమాలకు పెట్టుబడులు పెట్టడం కానీ ఎక్కువగా ఇంట్లో కూడా టీవీల పట్ల సినిమాల పట్ల సెల్ ఫోన్ పట్ల వ్యామోహాన్ని చూపించడం కానీ అందులో ఎంటర్టైన్మెంట్ బాగా ఆసక్తి చూపించడం కానీ వీళ్ళకి బాగా ఆసక్తి ఉంటుంది అందమంటే బాగా ఆసక్తి ఉంటుంది సినిమా యాక్టర్లు బాగా ఎక్కువగా వీళ్ళు ఫ్యాన్స్ కింద ఉంటారో లేదా సినిమా యాక్టర్ సినిమాలుగా నటించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అలాగే వైవాహిక జీవితంలో చాలా గొప్ప వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు వీళ్ళు ఎందుకంటే చాలా అందమైన భార్య వస్తుంది వీళ్ళకి భార్య చాలా ఖచ్చితంగా కలిసి వస్తుంది వీళ్ళకి అన్యోన్యంగా ఉంటారు వీళ్ళు ప్రేమికులు అంటే వివాహం జరిగిన తర్వాత అలాగే తెల్లన్న తండ్రన్న విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది వీళ్ళకి అంటే పెద్ద అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు వీళ్ళు బాగా చూస్తారన్నమాట అలాగే అంటే బాగా ఇష్టపడతారు అలాగే ఎక్కువగా ధర్మపరమైనటువంటి వాటి పట్ల ఎక్కువగా ఎక్కువగా ఆలోచిస్తారు వాటి గురించి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు అలాగే ఎక్కువగా వ్యాపారపరంగా లాభాలు ఎక్కువగా గడిస్తారు వీళ్ళు బాగా అలాగే బట్టలు నూనె ఇనుము ఇలాంటి వ్యాపారాల్లో వేరే విపరీతంగా లాభం వస్తుంది సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితిలోకి చేరుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అందుకని ఈ రాశిలో ఉండేవారికి పదవే అధికార యోగ్యతలు గీతలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ విపరీతంగా ఉంటారు వీళ్ళు సాధారణంగా వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగంలోనే ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి వీళ్ళకి ఒకవేళ ప్రైవేటు ఉద్యోగాలు అవకాశాలు వచ్చినా కూడా అక్కడ కూడా వీళ్ళకి ఆధిపత్యం బాగా ఎక్కువగా ఉంటుంది టీం లీడర్గా ఉండగలుగుతారు వీళ్ళు అలాంటి లక్షణాలు అంటే పై స్థాయిలోనే ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఏమిటంటే కనుక సడన్గా ఉద్యోగాలు పోతూ ఉంటాయి వీళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలు ఉండేట వారికి మళ్ళీ ఉద్యోగం రావడానికి చాలా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి సాధారణంగా విదేశాల్లో ఉండడానికి విదేశాలు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు కాకపోతే ఏమిటారు అంటే కదా తొందరగా మాత్రం వీళ్ళకి విదేశీ అవకాశాలు రావు కానీ ఒకసారి విదేశీ అవకాశం వచ్చిందంటే కనుక విదేశాల్లో స్థిరపడిపోయేటువంటి పరిస్థితి వస్తూ వీళ్ళకి వీళ్ళు ముఖ్యంగా నలభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత విదేశాలు ఎక్కువగా స్థిరపడతారు వీళ్ళు వీళ్ళకి భార్య వల్ల బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు లేదా భార్య సపోర్ట్ బాగా ఉంటుంది అని చెప్పచ్చు ముఖ్యంగా వీళ్ళు ఆస్తులని అభివృద్ధి చేస్తారు స్థిరాస్తులంటే బాగా ఇష్టపడతారు ప్రాపర్టీస్ బాగా కొంటారు వీళ్ళు జీవితంలో డబ్బు గురించి మాత్రం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు వీళ్ళకి సాధారణంగా రావు అంటే తినడానికి కానీ దానికి కానీ మామూలుగా జనరల్ రొటేషన్లో ఇబ్బందులు ఉంటాయి కానీ సాధారణంగా ఏమిటంటే కనుక వీళ్ళకి దీనస్థితి అయితే రాదు వీళ్ళకి వీళ్ళు ఎక్కువగా డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు వీళ్ళు డబ్బులని ఖర్చు పెట్టకుండా అదుపు చేయడం వీళ్ళ జీవితంలో కష్టం వీళ్ళకి వీళ్ళకి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే కనుక ఎలాగైనా ఈసారి మనం దుబారా దుబారా ఖర్చు చేయకూడదు అనుకుంటారు కానీ దుబారా ఖర్చు చేస్తూ ఉంటారు ఏదైనా ఒక వస్తువు కనపడదంటే కొని దాకా మనశ్శాంతి ఉండదు వీళ్ళకి అది అవసరమా అనవసరం అనవసరం కొనేయవలసిందే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అయితే ఏదో చేద్దామని డబ్బు మాత్రం వృధాగా ఖర్చు పెడేస్తూ ఉంటారు వీళ్ళు ముఖ్యంగా అయితే దాన ధర్మాలు కూడా బాగా చేస్తారు ట్రస్టులకు విరాళాలు ఇస్తారు దేవాలయాలకు చందాలు ఇస్తారు ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మోక్షాన్వేషణ దీని గురించి ఎక్కువగా ప్రాధాన్యతను వహిస్తారు అయితే వృద్ధాప్యంలో మాత్రం వీళ్ళకి చాలా సుఖంగా ఆనందంగా కాలం గడుపుతారు వీళ్ళు ముఖ్యంగా వృద్ధాప్య సమయంలో ఏమిటో కనుక దాచుకున్న డబ్బులు అవ్వచ్చు లేదా గతంలో సంపాదించిన డబ్బులతోటి బతకాలనేటటువంటి ఆలోచనతో ముందర నుంచే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు అంటే వృద్ధాప్యులు ఎవరి మీద ఆధారపడకూడదు అనేటటువంటి లక్షణాలు వీళ్ళకి విపరీతంగా ఉంటాయి ముఖ్యంగా యుక్త వయస్సులో ప్రేమ వ్యవహారాలు ప్రేమ కలాపాలు చాలా విపరీతంగా సాగుతాయి కాబట్టి యుక్త వయస్సులో ప్రేమలు మాత్రం వీళ్ళకి నగ్గవు చాలామంది ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళలో వివాహం దాకా దారితీసే ప్రణామాలు చాలా తక్కువ ఉంటాయి కాకపోతే ప్రేమించిన అమ్మాయిని ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ వీళ్ళు ప్రాకులాడుతూ ఉంటారు వీళ్ళు కాకపోతే చాలా తక్కువ వయసులోనే ప్రేమలో పడడం వల్ల కొన్ని రకాల ఆకర్షణకు గురవడం వల్ల చాలామంది అమ్మాయిలతో కానీ చాలామంది అబ్బాయిలతో కానీ పరిచయాలు అయ్యి లేదా కొన్ని రకాల వ్యవహారాలు నడిచి మళ్ళీ దూరం అయిపోయే పరిస్థితులు వీళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి వీళ్ళకి అయితే ఇప్పటిదాకా కూడా మనం మేషరాశి వారికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాం అయితే ఇప్పుడు మేషరాశిలో అశ్విని నక్షత్రాన్ని వారికి సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాలలో ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళు ముఖ్యంగా అందంగా మాట్లాడతారు చాలా అందంగా ఉంటారు కుటుంబాన్ని బాగా ఇష్టపడతారు సుఖాన్ని ఆనందాన్ని బాగా అనుభవిస్తారు అలంకారాల పట్ల బాగా ఇష్టపడతారు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే బాగా ఇష్టపడతారు వీళ్ళకి ముఖ్యంగా వస్త్ర సంబంధ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు అలాగే వ్యాపారాలు చేసినా ఉద్యోగాలు చేసినా కూడా డబ్బులు బాగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ డబ్బులు దాచడం కానీ చాలా బాగా చేస్తారని అని చెప్పొచ్చు వీళ్ళు ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారు వైఢూర్య ఉంగారం ధరిస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి ఆ ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము గురువారము శుక్రవారము శుక్రవారం వీళ్ళకి బాగా కలిసి వస్తాయి వీళ్ళకి వచ్చేటటువంటి లక్కీ నెంబర్ ఏమిటంటే కనుక ఒకటి నాలుగు ఐదు తొమ్మిది అనేటటువంటి నెంబర్లు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి అందుకనే వాహనాల విషయంలో కానీ మొబైల్ ఫోన్లు నెంబర్ల విషయంలో కానీ ఈ నెంబర్లు బాగా వినియోగించుకోవడం మంచిది వీళ్ళకి అయితే పుర్రవసు కానీ విశాఖ కానీ పుర్వభాద్ర కానీ ఈ నక్షత్రాలు మాత్రం వీళ్ళకి పనిచేయవు కాబట్టి ఈ నక్షత్రాల సమయంలో ఎటువంటి ప్రయాణాలు మాత్రం వీళ్ళు చేయకూడదు కాబట్టి ఆ నక్షత్రం రోజులు మాత్రం ప్రయాణాలు కానీ లేదా శుభకార్యాల విషయంలో కానీ లేదా గొప్ప పనులు ప్రారంభం చేయడం కానీ చేయకుండా ఉన్నట్లయితే కనుక వీళ్ళ జీవితంలో ఎటువంటి అడ్డు అదుపు లేకుండా మంచి డెవలప్ అవుతారు వీళ్ళు ఇక భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి వారి యొక్క విషయాలు అయితే భరణి నక్షత్రం వాళ్ళకి కొంచెం బద్ధకపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే ధైర్యము సాహసోపేతమైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే మీ యొక్క ఆలోచన కానీ స్వభావం కానీ చాలా మంచిగా ఉంటుంది కానీ కొంతమంది దుష్ట స్వభావం కలిగిన వారు మాత్రం మిమ్మల్ని మోసం చేస్తారు సుఖవంతమైనటువంటి లగ్జరీ భోగాన్ని ఆనందాన్ని సంతోషాన్ని మీరు బాగా ఎక్కువగా అనుభవిస్తారని చెప్పచ్చు అయితే సహనము లేదా ఓర్పు లేకపోవడము ఇవే మీ జీవితంలో ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి ధనం సంపాదిస్తారు కానీ ఆ ధనాన్ని మీరు శుభ్రంగా వినియోగించుకోరు కుటుంబానికో లేకపోతే స్నేహితులకో పెడతారు అంటే మీరు సంపాదించింది ఇతరులకు ఖర్చు పెడతారని మాట అయితే కొంత డబ్బు కూడా వృధా చేసే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి కొంచెం వ్యసనాల పట్ల ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే స్త్రీ సంభోగం పట్ల కానీ పురుష సంభోగం పట్ల కానీ ఆసక్తి విపరీతంగా ఉంటుంది వీళ్ళకి పిత్రార్జితం బాగా అనుభవిస్తారు అలాగే మంచి అవకాశాలు వస్తాయి వీళ్ళకి అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి వారు పెట్టుకోవాల్సినటువంటి ఉంగరం ఏమిటంటే కనుక వజ్రపుడు ఉంగరాన్ని పెట్టుకోవాలి పెట్టుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు సోమవారము బుధవారము గురువారము వీళ్ళకి బాగా కలిసి వస్తాయి వీళ్ళకి వచ్చేటటువంటి లక్కీ నెంబర్లు నాలుగు ఆరు ఏడు తొమ్మిది నెంబర్లు వీళ్ళకి బాగా వస్తాయి అలాగే ఏ ఏ నక్షత్రాలు వీళ్ళు ప్రయాణం చేయకూడదు అంటే కనుక పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ నక్షత్రాలు వీళ్ళకి నైద నక్షత్రాలు అవుతాయి కాబట్టి ఈ నక్షత్రాలలో ప్రయాణం చేయడం కానీ లేదా గొప్ప కార్యక్రమాలు ప్రారంభం చేయడం కానీ లేదా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు ఈ రకంగా ఉంటే వీళ్ళకి చాలా బాగుంటుంది ఇక కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారికి సంబంధించినటువంటి విషయాలు ఈ ఒకటో పాదంలో పుట్టినటువంటి వారు కృతిక నక్షత్రంలో అన్న వస్త్రాల వీళ్ళకి లోటు ఉండదు అని ఎప్పుడూ సరదాగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా అలాగే వ్యసనాల వల్ల ఎక్కువగా వీళ్ళు నష్టపోతూ ఉంటారు వీళ్ళు బాగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి అయితే వీళ్ళలో ధైర్య సాహసోపేతమైన లక్షణాలు చాలా అధికంగా ఉంటాయి చిన్నప్పుడు మాత్రం చాలా దరిద్రాన్ని లేదా ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు అంటే బాగా కష్టపడి పైకి వస్తారు అలాగే చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ పట్ల కానీ బరువు బాధ్యతలు కానీ విపరీతంగా ఉంటాయి వీళ్ళకి అలాగే పరస్త్రీల పట్ల ఎక్కువగా వ్యామోహాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ముఖ్యంగా అలాగే తండ్రితో చిన్న చిన్న విరోధాలు కానీ కుటుంబంతో విరోధాలు కానీ ఎక్కువగా వీళ్ళకి కలసి వేస్తూ ఉంటాయి అలాగే కుటుంబం పట్ల కూడా ఎక్కువగా విపరీతంగా గొడవలు అవుతుంటాయి మాట వీళ్ళకి అయితే ఈ నక్షత్రం వారు కెంపుని కనుక ఉంగరంగా ధరిస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి వచ్చేటటువంటి వారాలు ఏమిటాయి అంటే కనుక బుధవారము శుక్రవారము శనివారము వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి వీళ్ళకి వచ్చేటటువంటి నెంబర్లు లక్కీ నెంబర్లు ఏమిటా అంటే కనుక మూడు నాలుగు ఐదు తొమ్మిది వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి వీళ్ళకి పనికిరాని నక్షత్రాలు అంటే నైధ నక్షత్రాలు అంటే ఈ నక్షత్రాలు ఏ పని చేయకూడదు ఏమిట నక్షత్రాలు అంటే కనుక ఆశ్రేష జ్యేష్ట రేవతి ఈ నక్షత్రాలు నైధ నక్షత్రాలు అవుతాయి కాబట్టి ఈ నక్షత్రాలలో ప్రయాణాలు చేయడం కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ వీళ్ళకి మంచిది కాదు ఈ రకంగా ఉండడం మంచిది సరే ఇప్పుడు అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి కొన్ని రకాల విషయాలు అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు సంబంధించినటువంటి విషయాలు వీరు వీళ్ళ ఘనం దేవగణం అవుతుంది అశ్విని నక్షత్రం వారికి సంబంధించినటువంటి ఘనం దేవగణం అవుతుంది అశ్విని నక్షత్రం వారికి సంబంధించిన జంతువు గుర్రం వీళ్ళ నాడి ఆది నాడి వీళ్ళ నక్షత్ర పాదం స్వర్ణపాదం వీళ్ళు పూజించవలసి అశ్విని నక్షత్రం వాళ్ళు పూజించవలసినటువంటి గ్రహం కేతు గ్రహాన్ని ఎక్కువగా పూజించాలి వీళ్ళు అలాగే పూజించవలసినటువంటి దేవత గణపతిని ఎక్కువగా పూజ చేయాలి అశ్విని నక్షత్రం వాళ్ళు అలాగే కొన్ని ఆచారాలు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి ఏమిటంటే కనుక ప్రతి సోమవారం అలాగే ఈ యొక్క గణపతి నవగ్రహాలకు సంబంధించినటువంటి దర్శనం చేసుకోవడం అలాగే మంగళవారాలు ఉపవాసాలు చేయడం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే అదృష్ట సంఖ్య ముఖ్యంగా తొమ్మిది వీళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది వీళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు కూడా కుంకుమను కనుక బొట్టు పెట్టుకున్నట్లయితే కనుక వీళ్ళు ఏ పనులు ఉన్నాయి సరే విజయం సాధించుకోగలుగుతారు అలాగే వీళ్ళు చేయవలసినటువంటి పారాయణ గణపతి సహస్రనామ పారాయణ చేయడం కానీ కేతు గ్రహానికి సంబంధించినటువంటి నష్టోత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ వీళ్ళకి జీవితంలో బాగా కలిసి వస్తుంది వీళ్ళు ధరించవలసినటువంటి రుద్రాక్ష నవముఖి రుద్రాక్షను ధరించాలి మీ యొక్క అదృష్ట రత్నం వైటూర్యం బాగా మీకు బాగా కలిసి వస్తుందండి పిల్లికనురాయి అనమాట అలాగే ధరించవలసినటువంటి వేలు ఏమిటా అంటే కనుక చిటికన వేలు ఈ చిటికన వేలు పెట్టుకోవాలి వెండిలో దాన్ని అలాగే వీళ్ళు పూజించవలసినటువంటి వృక్షం అడ్డరసం అంటారు లేదా మారేడును కూడా వీళ్ళు బాగా ఎక్కువగా పూజ చేయొచ్చు అలాగే ఎక్కువగా ఏ పండుగను విశేషంగా జరుపుకోవాలంటే కనుక వినాయక చవితిని ఒకటి దేవీ నవరాత్రంలో ఒకటి ఈ రెండు కూడా వీళ్ళు విశేషంగా చదువు చే యొక్క ఉత్సవాలు చేసుకోవడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది వీళ్ళు ఎక్కువగా చదవలసిన పురాణం కనుక శ్రీ గణేశ పురాణాన్ని ఎక్కువగా చదవడం వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది మీరు పండించవలసినటువంటి మంత్రం ఏమిటంటే కనుక ఓం గమ్ గణపతయే నమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రావు అలాగే ఓం హైం హ్రీం కేతవే నమ ఓం ఐం హ్రీం హ్రీం ఓం ఐం హ్రీం ఓం ఐం హ్రీం కేతవే నమ ఈ మంత్రాన్ని కూడా ఎక్కువగా స్మరణ చేయడం వల్ల మీ జీవితంలో విజయాలు ఎక్కువగా పొందగలుగుతారు మీకు బాగా కలిసొచ్చేటటువంటి రంగు ఏమిటాయంటే కనుక ఎరుపు రంగు గులాబీ రంగు తెలుపు రంగు మీకు బాగా ఎక్కువగా బాగా కలిసొస్తాయి అలాగే మీకు సరిపోయేటటువంటి సింహద్వారం ఏమిటి అంటే కనుక తూర్పు సింహద్వారం దక్షిణ సింహద్వారం మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దానం ఉలవలని ఖర్జూరపణని ఎక్కువగా దానం చేయడం మంచిది అయితే ప్రయాణం విషయంలో చెయ్యకూడనటువంటి ప్రయాణాలు నక్షత్రాలు ఏమిటాయంటే కనుక పురవరసు విశాఖ పూర్వభాత్ర ఈ నక్షత్రాల ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది ప్రతిరోజు చదవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటా అంటే కనుక ఈ నక్షత్రం వారు ఓం తత్పురుషాయ పద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంత్య ప్రజోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని ఈ గాయత్రి మంత్రాన్ని కనుక ప్రతిరోజు చదువుకున్నట్లయితే కనుక మీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది విషయం అయితే అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి వారు ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటా అంటే కనుక మీరు ప్రతిరోజు కూడా కుంకం బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ప్రతిరోజు కూడా గణపతి ఆలయాన్ని దర్శించడం చాలా మంచిది అలాగే ఉలవలని నానబెట్టి ఆవుకి ఆహారంగా పెడితే మీకు చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఏదైనా స్వీట్లు కానీ తిరుమలాలు కానీ పెట్టడం వల్ల కూడా బాగుంటుంది ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు చాలా బాగుంటుంది అలాగే గణపతి మాలని గణపతికి సంబంధించిన మాలని కానీ లేదా మాలని కానీ మెళ్ళ ధరించుకోవడం మంచిది ఏ పనిని మొదలుపెట్టినా ఆదివారం నాడు కానీ రవిహోర్లు కానీ ప్రారంభం చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే కేతుగ్రహ స్తోత్ర శతనామ స్తోత్రాన్ని ఎక్కువగా చేయడం మీరు మంచిది అలాగే నాలుగు వారాలు పెద్దలకు శనగల పంచి పెడితే కనుక మీకు పెద్దల యొక్క ఆశీస్సులు కలుగుతాయి అలాగే ఏదైనా ఉంగరం ధరించినప్పుడు వెండిలో ఎక్కువగా మీరు ధరించుకోవడం మంచిది మీరు అలాగే మీరు పుట్టినరోజున అన్నదానం చేసుకున్నట్లయితే కనుక మీరు పుట్టినరోజునాడు ప్రతి పుట్టినరోజు నాడు మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో వినాయకుడిని ఎక్కువగా ఆరాధన చేయడం లేదా పసుపు రంగు పూలతో వినాయకుడిని రోజు పూజ చేసి మీరు బయటికి వెళ్ళాలని చేసినట్లయితే మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు అలాగే సోదరులని ఆడబులుచుని మీరు ఆదరించడం వల్ల మీ జీవితంలో మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీకు ప్రతి ఎప్పుడైనా సరే ఇబ్బంది కలిగినప్పుడు వరుసగా తొమ్మిది రోజుల పాటు పేదవాళ్ళకి అరిటిపడు పంచిపెట్టండి మీకు ఖచ్చితంగా ఆ పని జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా బంధుమిత్రులకు సహాయం చేయడం గురువులను సత్కరించడం చేయడం వల్ల కూడా మీ జీవితంలో మార్పులు సంతరించుకుంటూ ఉంటాయి అలాగే మీకు ఎవరైనా సరే మీ ఇంట్లో పురోహితులు ఉన్నారనుకోండి మీకు సంబంధించిన పురోహితులు వాళ్ళకి ఎరుపు రంగు పంచి కొండు వారిని దానం చేసినట్లయితే కనుక మీ జీవితంలో చాలా రకాల ఇబ్బందులు బయటపడతాయి అయితే ఏదైనా బాగా కష్టంగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే కనుక రోజుకు ఒక నిమ్మకాయ చెప్పున వరుసగా పద్దెనిమిది రోజుల పాటు పద్దెనిమిది నిమ్మకాయలు బాగా పారుతున్నటువంటి నది కానీ లేదా కాలువ కానీ ఉంటే అందులో వేసేస్తూ ఉండండి తద్వారా ఏమిటంటే కనుక మీ ఉండే నరదృష్టి పోతాయి మీకు అలాగే వినాయకుడికి ఉండ్రాళ్ళు కానీ ఉండరాలు నైవేద్యం పెట్టడం కానీ లేదా బాగా లేనటువంటి వారికి ఎవరికైనా సరే నల్లని వస్త్రాలు దానం చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు లోపల మీలో ఉండే గ్రహ దోషాలన్నీ కూడా తొలుగుతాయి ఎప్పుడైనా బాగా ఇబ్బంది కలిగిందనుకోండి నలభై రోజుల పాటు గణపతి దీక్షను స్వీకరిస్తే కనుక గణపతి అనుగ్రహం మీకు బాగా కలిగి ఖచ్చితంగా మీకు గణపతి బాగా అనుగ్రహాన్నిస్తాడు మీకు చిన్నపిల్లలకి ఖర్జూరం పండ్లను దానం చేయడం వల్ల కానీ లేని వాళ్ళకి ఖర్జూరం పెట్టడం కానీ చాలా మంచిది మీరు అలాగే మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయడం చాలా మంచిది అలాగే పేద బ్రాహ్మణుడికి గుమ్మడికాయ కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ కందులు కానీ ఒక కేజింపా కందులు కానీ దానం చేసినట్లయితే మీ జీవితంలో గ్రహ దోషాలు పోతుంటాయి ఎరుపు రంగు గల ఏదైనా సరే వస్తువుని లేదా ఒక జేబుమాని మీ ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్యాంట్లో పెట్టుకోవడానికి ఎరుపు రంగు పుష్పాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాలగా సమర్పించండి తద్వారా మీకు మంచి లాభం పగడరాయని ఉంగరంగా ధరించడం మంచిది అలాగే సంకటహార చతుర్థులు వస్తుంటాయి ఉంటాయి ప్రతీ నెల కూడా అది మాత్రం ఖచ్చితంగా పాటించండి ఆదివారం మా ఆదివారం మాత్రం వినాయకుడి గుడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అలాగే ఏదైనా ఆదివారం మాటలు అభిషేకం చేయించడం కానీ గరిగడ్డితోటి స్వామివారికి అర్చన చేయడం కానీ గంధంతో అర్చన చేయించడం కానీ చేయించడం మంచిది ముఖ్యంగా మీ కులదైవాన్ని ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు గ్రహదోషాలన్నీ కూడా పోతాయి ఇవి అశ్విని నక్షత్రం వారికి సంబంధించినటువంటి విషయాలు ఇక భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు ఈ భరణి నక్షత్రానికి మీ రహస్యాధిపతి కుజుడు అవుతున్నాడు కాబట్టి మీ మీకు సంబంధించినటువంటి అక్షరాలు ఏమిటంటే కనుక లీ లే లో అలాగే భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి గణం మనుష్య గణం అవుతుంది వీళ్ళ నక్షత్రం వీ వీళ్ళకి సంబంధించినటువంటి జంతువు భరణి నక్షత్రానికి ఏనుగు నక్షత్రానికి సంబంధించినటువంటి జంతువు వీళ్ళ నాడి మధ్యనాడు అవుతుంది మీది మీ నక్షత్ర పాదం స్వర్ణపాదం మీరు పూజించాల్సినటువంటి గ్రహం శుక్రుని పూజించాలి అలాగే మీరు పూజించవలసినటువంటి దేవత లక్ష్మీదేవిని అర్చన చేయడం మంచిది అలాగే ఒక ఆచారం మీరు పాటిస్తే చాలా మంచిది ఏమిటి ఆచారం అంటే కనుక అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతి శుక్రవారం నాడు కూడా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పూజ చేయడం మంచిది అలాగే శుక్రవారం నాడు ఉపవాసాలు చేసినా మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని మీకు అదృష్ట సంఖ్య ఆరు మీకు అదృష్ట సంఖ్య ప్రతిరో ప్రతిరోజు కూడా తిలకం కానీ విభూతి కానీ బొట్టు పెట్టుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఎక్కువగా మీరు చేయవలసినటువంటి పారాయణ ఏమిటంటే కనుక లలితా పారాయణ కానీ పారాయణ కానీ నవగ్రహ స్తోత్ర పారాయణ కానీ కనకధారా స్తోత్ర పారాయణ కానీ రోజు ఎక్కువగా చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుంది మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష షణ్ముఖి అంటే ఆరు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష ధరించడం చాలా మంచిది మీకు మీ అదృష్ట రత్నం రాయి వజ్రం మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వజ్రం పెట్టుకోవాలి అయితే ఏ వేలికి ధరించాలి అంటే కనుక చూపుడు వేలికి ధరించడం మంచిది మీరు పూజించవలసినటువంటి వృక్షం మందారం లేదా తులసి ఈ రెండింటినీ బాగా పూజించడం మంచిది మీరు ఎక్కువగా ఆచరించవలసిన పండుగ వరలక్ష్మి వ్రతాన్ని విజయదశమిని నవరాత్రులని దీపావళిని చాలా విశేషంగా ఆచరించడం మీకు మంచిది మీరు చదవలసినటువంటి పురాణం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన పురాణం చదవడం కానీ లక్ష్మికి సంబంధించినటువంటి గాథలు చదవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది మీరు పాటించవలసినటువంటి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేసుకోవడం మంచిది మీకు వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు బాగా కలిసొస్తుంది మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు లేదా పడమర ఈ రెండు కూడా మీకు బాగా కలిసి వస్తాయి అలాగే మీరు చేయవలసినటువంటి దానం బొబ్బర్లు కానీ కందులు కానీ దానం చేసుకోవడం చాలా మంచిది అలాగే ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల సమయాల్లో ప్రయాణాలు చేయడం మంచిది కాదు మీరు ప్రతిరోజు మీరు ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రిని చదవడం మంచిది ఏమిటా గాయత్రి అంటే కనుక గాయత్రి మంత్రం ఏంటంటే ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నియచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు చదువుకోవడం వల్ల మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి జీవిత పరిస్థితులు వస్తాయి అలాగే మీరు కొన్ని రకాల నియమాలు ఆటిస్తే ఆ నియమాలు ఆచరిస్తే మీ జీవితంలో చాలా బాగుంటుంది ఏదైనా కష్టాలు కలిగినప్పుడు కానీ ఇబ్బందులు కలిగినప్పుడు కానీ అలాంటి సమయాల్లో ఈ నియమాలు మీరు పాటిస్తే కనుక ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు ఏమిటా నియమాలు అంటే కనుక ప్రతిరోజు కూడా కుంకుమను బొట్టుగా పెట్టుకోవడము ప్రతిరోజు శివాలయాన్ని దర్శనం చేయడము బొబ్బర్లు నానబెట్టి అది ఆవుకి మేతగా పెట్టడము చిన్నపిల్లలకి చాక్లెట్లు కానీ స్వీట్లు కానీ పంచిపెట్టడము ప్రతి శనివారం కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము ఇవి చాలా బాగా మనసు వస్తాయి అలాగే రుద్రాక్షమాలని వెండి గురుసిన చుట్టించి మెడలో వేసుకున్నా కూడా మీకు దాని ప్రభావం వల్ల చాలా బాగుంటుంది అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే శుక్రవారం నాడు శుక్రహోరలో ప్రారంభం చేసుకోవడం మంచిది అంటే ఉదయం సాయంత్రం కూడా శుక్రహార వస్తుంది మీకు పంచాంగంలో చూసుకోవచ్చు మంచిది మీకు బాగా కలిసి వస్తుంది అలాగే శుక్రగ్రహ అష్టోత్తర శతనామాని ఎక్కువగా పారాయణించడం మంచిది మీరు ముఖ్యంగా పెద్దలని తల్లిదండ్రులుని పూజించడానికి గౌరవించడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నాలుగు వారాలు కొబ్బరికాయ శనగలు భక్తులకు పంచిపడడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు ఎక్కువగా ఏదైనా ధరిస్తే బంగారపుతో కూడుకున్నటువంటి ఉంగరాలు ధరించాలి మీరు మీరు పుట్టినరోజున అన్నదానం చేయడం చాలా మంచిది తెలుపు రంగు పూలతోటి శివాలయంలో పూజ చేయడం వల్ల మీకు చాలా కోరికలు సిద్ధిస్తాయి ముఖ్యంగా శివపార్వతులకు సంబంధించినటువంటి ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఆరాధన కానీ మీకు బాగా పనిచేస్తాయి అలాగే ప్రతి సోమవారం శివాలయంలో మారేడు దళాలు ఇవ్వడం వల్ల కూడా మీ జీవితంలో మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మీకు గురువులను పూజించడం కానీ లేదా లేని వారికి సహాయం చేయడం వల్ల కానీ మీ జీవితంలో మార్పులు వస్తాయి అలాగే మీ పురోహితుడికి కానీ లేదా మీ బ్రహ్మగారికి కానీ తెలుపు రంగు పంచి కండువాని కానీ లేదా లింగి పంచి తువాలు కానీ దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా లక్షపత్రి పూజ చేయించుకోండి కుటుంబంతో అందరూ కలిపి లేదా చేయించుకోలేకపోతే మారేడు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి కనీసం అలాగే ప్రతి కార్తీక మాసం కాస్త అన్నదానం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి లేదా అన్నదానం చేయకపోతే బియ్యమైనా సరే ఏదైనా పేదవాళ్ళకి పంచబడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటే కనుక బాగా సమస్యలు కూరుకుపోయి ఉంటే కనుక నలభై ఒక్క రోజుల పాటు శ్రీశైలంలో శివదీక్షను ప్రారంభం చేయండి అంటే అక్కడ ప్రారంభం చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేయించి మళ్ళీ చివరికి వెళ్ళి అక్కడే మళ్ళీ ఆ మాల తీసేయచ్చు అనమాట ఈ రకంగా చేయవచ్చు అలాగే బాగా చదువు రావడానికి తెలివితేటలు రావడానికి చిన్నపిల్లలకి పుస్తకాలు ఏదైనా దానం చేయండి పంచిపెట్టండి అలాగే మీకు ఇప్పుడైనా బాగా ఎక్కువగా నలత చెంది ఆరోగ్యం బాగోకపోతే కనుక ఇంటికి మూడు నిమ్మకాలు మూడు నిమ్మకాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒక దండ కింద చుట్టి ఇంటికి పెడుతూ ఉండండి తద్వారా మీకు నరదిష్టిపోతూ ఉంటుంది ముఖ్యంగా మీరు నల్లటి ఆవుని ఎక్కువగా పూజించండి అంటే కపిలుగో అంటారు కదా ఆ కపిల్గోని ఎక్కువగా పూజ చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ప్రతి శుక్రవారం రోజు కూడా మహాలక్ష్మి అమ్మవారికి చందనం అంటే గంధంతో అభిషేకం చేయించి క్షీరాన్ని అంటే పరవాణాన్ని నివేద్యం పెడితే మీకు బాగా కలిసి వస్తుంది మహాలక్ష్మి అమ్మవారికి మల్లె పూజ చేయడం వల్ల తులసి చామంతులతో పూజ చేయడం వల్ల మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి మీకు ప్రతిరోజు కూడా ఆవు నేతుతో వెలిగించడం వల్ల కూడా మీకు బాగా ఐశ్వర్యం వృద్ధి అవుతుంది అని కాబట్టి ఈ రకంగా వ్యవహారం చేసుకోవడం ఈ యొక్క భరణి నక్షత్రం వారికి మంచిది ఇంకా కృత్తిగా నక్షత్రం వారికి సంబంధించినటువంటి విషయాలు ముఖ్యంగా కృత్తిగా నక్షత్రానికి అధిపతి కుజులు అవుతాడు కాబట్టి వీరు పెట్టవలసినటువంటి అక్షరం కృత్తిగా నక్షత్రం ఒకటో పాదం వారు ఆ అనే అక్షరంతో పేరు పెట్టాలి వీరు ఈ నక్షత్రానికి గణం ఏమిట్రా అంటే కనుక రాక్షస గణం నక్షత్రానికి జంతువు ఏమిట్రా అంటే కనుక కృత్తిగా నక్షత్రం వారికి మేక ఈ జంతువు అవుతుంది మీది మీ యొక్క నాడి అంత్య నాడి అవుతుంది మీది మీ నక్షత్ర పాదం స్వర్ణ పాదం అవుతుంది మీరు పూజించవలసినటువంటి గ్రహం ఏమిట్రా అంటే కనుక రవి కూడా మీరు పూజించాలి కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారు మీరు పూజించవలసినటువంటి దేవత శివుణ్ణి గాయత్రి అమ్మవారిని ఎక్కువగా మీరు ప్రార్థన చేయాలి పూజ చేసుకోవాలి అలాగే కొన్ని రకాల ఆచారాలు ఉంటాయి అలాంటి ఆచారాల్లో సూర్య నమస్కారాలు ఆచారంగా పాటించడం ఆదివారం నాడు ఉపవాసం చేయడం మీకు చాలా మంచిది మీ అదృష్ట సంఖ్య అంటే కనుక ఒకటి మీ అదృష్ట సంఖ్య అలాగే మీరు పెట్టుకోవలసినటువంటి బొట్టు ఏమిటా అంటే కనుక గంధసింధూరము ఎరుపు రంగు కుంకుమ ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల మీకు చాలా బాగుంటుంది మీరు చేయవలసినటువంటి పారాయణ అంటే కనుక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష లేదా ఏకముఖి దొరికితే అదృష్టం అలాగే ధరించవలసినటువంటి రత్నం ఏమిటంటే కనుక కెంపును ధరించాలి మీరు చాలా మంచిగా వెండు ఉంగర వెండులో పెట్టుకోవచ్చు అలాగే ధరించవలసినటువంటి వేలు ఏమిటి అంటే కనుక ఉంగరం వేలుకి పెట్టుకోవాలి కెంపుని అలాగే మీరు పూజించవలసినటువంటి వృక్షం అంటే కనుక తెల్లజిలేడు వృక్షాన్ని మీరు ఎక్కువగా పూజించాలి అలాగే ఎక్కువగా చేసుకోవాల్సిన పండగలు ఏమిటా అంటే కనుక రథసప్తమైన భక్తి శ్రద్ధలతో ఆచరించడం శ్రీరామనవమి ఎక్కువగా పారాయణం చేయడం శ్రీరామనవమిని ఎక్కువగా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో చేయడం మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఏదైనా పురాణం చదవాలనుకుంటే ఏ పురాణం మీకు బాగా కలిసొస్తుంది అంటే కనుక హరివంశ పురాణాన్ని చదవడం మంచిది లేదా విష్ణుమూర్తికి సంబంధించిన ఏ పురాణాలైనా మీకు బాగా కలిసి వస్తాయి మీరు పాటించవలసిన లేదా జపించవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం భాస్కరాయ నమహ అనే మంత్రాన్ని మీరు ఎక్కువగా చదువుకోవడం చాలా మంచిది ప్రతిరోజు కూడా మీకు కలిసొచ్చేటటువంటి రంగు ఎరుపు తెలుపు గులాబీ రంగు ఈ మూడు కూడా మీకు బాగా కలిసొస్తాయి మీకు బాగా కలిసొచ్చేటటువంటి సింహద్వారం ఏమిటి అంటే కనుక తూర్పు పడమర దక్షిణం మీకు బాగా కలిసొస్తాయి సింహద్వారాలు ఇల్లు కట్టుకున్నా ఇలా అది ఇంట్లోకి వెళ్ళినా ఇల్లు కొనుక్కున్నా ఇవి చాలా మంచిది మీకు మీరు ఎక్కువగా చేయవలసినటువంటి దానం ఏమిటంటే కనుక గోధుమలు కానీ బెల్లం కానీ దానం చేస్తూ ఉంటే మీకు ఎక్కువగా కలిసి వస్తూ ఉంటుంది అయితే ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు ఏమిటి మీరు అంటే కనుక ఆశ్రేష జ్యేష్ట రేవతి ఈ నక్షత్రాల రోజులు మాత్రం ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది మీరు ఎక్కువగా చదువుకోవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నోరుద్ర ప్రచోదయాత్ అనేటటువంటి రుద్రగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు మీరు తపస్సు చేసుకోవడం వల్ల జపం చేసుకోవడం వల్ల మీ జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కృత్తిగా నక్షత్రం ఒకటో పాదం వారికి సంబంధించినటువంటి కొన్ని రకాల నియమాలు అంటే ఆచరించవలసిన నియమాలు అంటే మీ జీవితంలో కష్టాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చినప్పుడు తట్టుకోలేని సమస్యలు వచ్చినప్పుడు ఈ నియమాలు మీరు పాటిస్తే కనుక వాటిని మీరు బయటపడగలుగుతారు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు కూడా సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శనం చేయడం చాలా మంచిది అలాగే శ్రీరామనవమి రథసప్తమి ఈ పండుగల విషయంలో భక్తి శ్రద్ధలతో ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ప్రతిరోజు కూడా రవిని పూజ చేయడం ఎరుపు రంగు వస్త్రంతో చేసినటువంటి ఒత్తులు ఉపయోగించి దీపాన్ని పెట్టడం చాలా మంచిది అంటే ఎర్ర ఒత్తులతో దీపాలు పెట్టాలన్నమాట ఇది మీకు బాగా కలిసి వస్తుంది అలాగే గోధుమ రవ్వ బెల్లంతో చేసినటువంటి యొక్క ఏదైతే గోధుమ రంగు ప ఒక ప్రసాదం ఉంటుందో దాన్ని సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా బట్టి ప్రసాదంగా తీసుకోవడం మీకు చాలా మంచిది నిత్యము సూర్య నమస్కారాలు కానీ సూర్యారాధన కానీ చేయడం మీరు చాలా మంచిది అలాగే పేదవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకుంటే రేగుపలు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా హరివంశ పురాణాన్ని చదవండి విష్ణు సహస్రనామాన్ని చదవండి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి అలాగే సింధూరం కానీ చందనం కానీ రోజు బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి దేవాలయాల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఏదైనా దేవాలయంలో మీకు దగ్గర ఉన్న దేవాలయంలో అలాగే మీ సొంత ఖర్చులతో బావి తవ్వించడం కానీ కుళాయిలు ఏర్పాటు చేయడం కానీ లేదా చూడండి మనకి వ్యాసవకాల సమయంలో చలివేంద్రాలు పెడతారు కదా అలాంటి చలివేంద్రాలు పెట్టడం కానీ ప్రయత్నం చేయండి ముఖ్యంగా తల్లి తండ్రికి ఎక్కువగా ప్రార్థన చేయడం కానీ వాళ్ళని ఎక్కువగా గౌరవించడం కానీ ప్రయత్నం చేయండి అలాగే ఉచితంగా ఎవరైనా ఏదైనా వస్తువు ఇస్తే మాత్రం మీ జీవితంలో ఎప్పుడు తీసుకోకండి దానివల్ల మీరు చాలా దెబ్బతింటారు అలాగే ఎర్రని గులాబీ రంగు దుస్తులు ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేయండి అలాగే కొన్ని రకాల పరిస్థితుల ప్రభావంలో మాత్రం ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయకండి అలాగే బాగా ఇబ్బంది కలిగినప్పుడు చపాతీలు చేసి బాగా లేని వాళ్ళకి పేదలకి పంచిపడడానికి ప్రయత్నం చేయండి అలాగే తులసిమాలను లేదా రాగి ఉంగరాన్ని ఎప్పుడూ ధరించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా ప్రతినిత్యమూ కూడా ఉదయం లేవగానే రాగి పాత్రలో నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి అంటే రాగి పాత్రలో రాత్రి నీళ్లు పెట్టేసి పొద్దునేవి తాగడానికి ప్రయత్నం చేయండి అలాగే రవిగ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ఆరాధన చేయడానికి పారాయణ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి ఏ పని ప్రారంభం చేసినా ఆదివారము రవిహోరలో ప్రారంభం చేయండి అంటే ఆదివారం పొద్దున్నే రవిహోరే ఉంటుంది ఆరుటు చేయడు అది మీ పంచాంగంలో ఉంటుంది చూసుకోండి అలాగే సాయంత్రం కూడా రవిహోర ఉంటుంది చూసుకోండి అలాగే పేద బ్రాహ్మణ ఎవడైనా ఉంటే కనుక వాళ్ళకి ఎర్రని వస్తువులు కానీ ఎర్రని పంచి కండువా కానీ తువ్వాలు కానీ కండువా కానీ దానం చేయడానికి ప్రయత్నం చేయండి కుదిరితే ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు పుట్టినరోజున అన్నదానం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి భగవంతునికి ఎరుపు రంగు పూలతో పూజ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఎరుపు రంగు పుష్పాలకు సంబంధించినటువంటి పూల మొక్కలు ఎక్కువగా నాటడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మేనమావలని ఆడబడుచులని ఎక్కువగా సత్కరించడానికి ప్రయత్నం చేయండి మీరు అలాగే సోమవారం రోజున ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోవడం మీకు చాలా మంచిది గోధుమలు లేదా ఎర్రని పూలతోటి గోధుమలకు సంబంధించినటువంటి వాటితోటి ఎక్కువగా నైవేద్యాలు పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి అలాగే ఎర్రను పుష్పాలతో సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి ముఖ్యంగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి తద్వారా మీ జీవితంలో ఏదైనా కష్టాలు ఇబ్బందులు ప్రతిబంధకాలు వచ్చినప్పుడు వీటి నుంచి మీరు బయటపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కృతిక నక్షత్రం ఒకటో పాదం వారు చేయండి అయితే టోటల్గా మేషరాశి వారందరికీ కూడా ఈ రకమైనటువంటి స్వరూప స్వభావ లక్షణాలు ఉంటాయి కాబట్టి మీ జీవితంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకొక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకొక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చేయించడం కానీ లేదా పరిహారాన్ని చెప్పడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ల రూపంలో పెట్టండి అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీయురలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు